ఇన్స్టాగ్రామ్ లో మీరు ప్రొడక్ట్ రీల్స్ పోస్ట్ చేస్తూ మంచి ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు అని ప్రీవియస్ లో చెప్పాను, బట్ చాలా మంది నమ్మలేదు. సో అందుకే ఈ వీడియోలో మీకు ఒక గెస్ట్ ని అయితే పరిచయం చేయబోతున్నా. తను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ మంచి ఫాలోవర్స్ ని గెయిన్ చేస్తారు, అండ్ తన రీల్స్ కి మంచి వ్యూస్ ని కూడా గెయిన్ చేస్తున్నారు. సో తను ఎవరో కాదు, చంద్రకాంత్. తన ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ చెక్ చేస్తున్నట్టే తనకు 70K ప్లస్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు, అండ్ తనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో ఈ వీడియోలో తను ఈ కంటెంట్ ఎలా చేస్తున్నారు, తన ఎర్నింగ్స్ ఎంత వస్తున్నాయి, అలాగే తను ఈ రీల్స్ ని ఎలా క్రియేట్ చేస్తున్నారు, ఎలా పోస్ట్ చేస్తున్నారు, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. సో ఈ వీడియో మీరు కంప్లీట్ గా చూస్తే కనుక మీరు కూడా తనలా రీల్స్ క్రియేట్ చేస్తూ మంత్లీ ఒక మంచి రెవెన్యూ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆయన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి పోడ్కాస్ట్ వీడియోస్ ఇంకా కావాలనుకుంటే అది కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఫస్ట్లీ థ్యాంక్ యూ బ్రో మా ఛానల్ వచ్చినందుకు. ఇట్స్ ఓకే బ్రో, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఫస్ట్ మీ గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వండి బ్రో మా ఆడియన్స్ కి. నా పేరు చంద్రకాంత్ బ్రో, నేను ప్రజెంట్ ఎల్బి నగర్ హైదరాబాద్ లో ఉంటున్నాను. మార్నింగ్ టైంలో 85 వోల్ట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను. ఖాళీ టైంలో నేను ఇట్లా వీడియోస్ అదేవిధంగా టెక్ సంబంధించినటువంటి అన్ని కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మీరు ఈ ఇన్స్టా జర్నీని ఎలా స్టార్ట్ చేశారు, అంటే ఎలా స్టార్ట్ చేయాలనిపించింది, ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? యాక్చువల్లీ ఇన్స్టా కంటే ముందుగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను బ్రో. అది వచ్చేసి యాక్చువల్లీ 2012-13 అరౌండ్ ఆ టైంలో నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. సో ఆ మొబైల్లో రికార్డ్ చేసిన వీడియోస్ అన్ని నేను స్టోరేజ్ కోసం నేను యూట్యూబ్ని వాడుకునేదనమాట. నా వీడియోస్ అన్నింటినీ కూడా ఆన్లైన్లో స్టోర్ చేయాలని, అంటే మొబైల్లో స్పేస్ సరిపోదు కదా, సో యూట్యూబ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పటికైనా ఉండిపోతాయి అని చెప్పేసి ఆ రకంగా నేను యూట్యూబ్ని స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఏమైపోయిందనంటే, విక్రమాదిత్య అనే మన ఫేమస్ యూట్యూబర్ మనకు తెలుసు, అందరికి తెలుసు కదా, క్రమంగా అతని యూట్యూబ్లో అతని వీడియోస్ చూడటం ద్వారా మనం కూడా ఎందుకు ఇలా చేయకూడదు అని ఒక ఐడియా వచ్చింది అనమాట అప్పట్లోనే. బట్ దాన్ని స్టార్ట్ చేయలేదు. కానీ ఆ తర్వాత 2018 టైంలో నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి అప్పుడు నేను నెమ్మదిగా కంటెంట్ గ్యాదర్ చేయడము, కంటెంట్ పోస్ట్ చేయడం అనేది అప్పుడు స్టార్ట్ చేశాను. ఇన్స్టాగ్రామ్ అనేది నేను జనరల్గా అందరికి ఒక అకౌంట్ ఉంటుంది కాబట్టి నాకు కూడా ఒక అకౌంట్ ఉండాలి అన్న పర్పస్గానే నేను ఇన్స్టాని స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో నేను రాసిన కవితలు కావచ్చు, నేను రాసిన పద్యాలు లాంటివి పోస్ట్ చేసేవాడిని. ఆ తర్వాత క్రమంగా యూట్యూబ్లో పోస్ట్ చేసే కంటెంటే నేను ఇక్కడ ఇన్స్టాలో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అలా అంటే నార్మల్గా నేను ఏదో ఎర్న్ చేయాలనే ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేయలేదు. అందరికి ఒక అకౌంట్ ఉంటుంది సో నాకు కూడా ఒక అకౌంట్ ఉండాలన్న పర్పస్లోనే చేశాను. కానీ తర్వాత దాన్ని ఇలా ట్రాన్స్ఫార్మేషన్ చేయాల్సి వచ్చింది. ఈ డీల్స్ పోస్ట్ చేయడం, ఈ డీల్స్ రీల్స్ చేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, అంటే ఎన్ని మంత్స్ అవుతుంది విజయవాడి? డీల్స్ వచ్చేసి అప్రాక్స్ 1.5-2 మంత్స్ అవుతుంది బ్రో. అంతే, ఇంతకన్నా ముందు యాక్చువల్గా నేను టెక్ కంటెంట్ని పోస్ట్ చేసేవాడిని. టెక్లో ఏమైనా మనం ఇన్ఫర్మేషన్, ఒక ఏపీకే ఫైల్ కావచ్చు, ఏమైనా అప్లికేషన్ సంబంధించిన లింక్ కావచ్చు, వాళ్ళకి ఈజీగా ఉండటం కోసం ఒక గ్రూప్ క్రియేట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి టెలిగ్రామ్ని అలా క్రియేట్ చేశాను. తర్వాత నా స్టడీస్ వల్ల కొంచెం ఆ టెక్ కంటెంట్కి దూరం అయిపోవడం వల్ల, సో ఈ విధంగా కొంచెం ఈ స్టడీస్ అయిపోయేంత వరకు ఏమైనా డీల్స్ లాగా పోస్ట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అలా ఇప్పుడు మళ్ళీ డీల్స్లోకి వచ్చాను. ఇంకో విషయం ఏంటంటే టెక్ కంటెంట్కి వ్యూస్ అనేవి తగ్గిపోయాయి, సో అందుకే డీల్స్ ఎందుకు పోస్ట్ చేయకూడదు వాళ్ళకి అని చెప్పేసి ఆ విధంగా నేను మళ్ళీ డీల్స్లోకి వచ్చేసాను అనమాట. కంటెంట్ డీల్స్లోకి మార్చాను. అంటే ఈ డీల్స్ కంటెంట్ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు బ్రో, అండ్ ఈ డీల్స్ కంటెంట్ చేసినప్పటి నుంచి ఫాలోవర్స్ గ్రోత్ ఎంత పెరిగింది? డీల్స్ వచ్చేసి నేను జస్ట్ 1-2 మంత్స్ అని చెప్పాను కదా, 2 మంత్స్ బ్యాక్ నా ఫాలోవర్స్ వచ్చేసి 65-70K ఉన్నారు బ్రో. డీల్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అరౌండ్ ఒక 10K వరకు ఫాలోవర్స్ ఇంక్రీజ్ అయ్యారు. ఈ డీల్స్ ఇట్లా ఎలా ఎర్న్ చేసుకోవాలనేసి ఎక్కడ నేర్చుకున్నా, అంటే ఇలా ఈ డీల్స్ పోస్ట్ చేస్తే మన అఫిలియేట్ లింక్లు ఎర్నింగ్ వస్తుందనేసి ఎలా తెలుసు, ఆయన ఎక్కడ నేర్చుకున్నారు? అన్ని యూట్యూబ్ నుంచే నేర్చుకున్నాను బ్రో. దీనివల్ల అసలు ఏంటి, వీళ్ళు ఎందుకు ఇలా వీడియోస్ చేస్తారని అనిపించింది. బట్ నేను టెక్ కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవాడిని, డీల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవాడిని కాదు. సో వాళ్ళు ఇలా వాళ్ళు కొంటే వీళ్ళు దీని ద్వారా కూడా కమిషన్ వస్తుందని తెలుసు. కానీ ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం, ఎందుకంటే రీసెంట్గా నాకు కొంచెం మనీ ఇబ్బందిగా అనిపించింది అనమాట. సో అందుగురించే మనం ఇంత ఫాలోవర్స్ పెట్టుకొని కొంచెమైనా ఎర్న్ చేయొచ్చు కదా మనం, అంటే లీగల్గానే కదా చేస్తుంది, మనం ఏం తప్పు చేసి చేయట్లేదు కదా అనిపించి సరే డీల్స్ పోస్ట్ చేయ ట్రై చేద్దాము, మన ఫాలోవర్స్ రియాక్షన్ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి కంటిన్యూషన్ చేద్దామా డిస్కంటిన్యూ చేద్దామా అని చెప్పేసి ఆలోచించుకున్నాను. సో రెస్పాన్స్ బాగా ఇచ్చారు, సో ఓకే వాళ్ళకి నచ్చింది అని అనుకుని నేను దాన్ని కంటిన్యూషన్ చేస్తున్నాను అనమాట. లైక్ ఈ డీల్స్ కంటెంట్ చేసినప్పటి నుంచి మీకు ఎర్నింగ్స్ ఎలా వస్తున్నాయి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ కొన్ని వీడియోస్ వైరల్ అయ్యాయి, సో వాటికి ఎర్నింగ్స్ ఎలా వస్తున్నాయి? ఎర్నింగ్స్ వచ్చేసి రీసెంట్ గానే స్టార్ట్ చేశాం కదా బ్రో, అమెజాన్ లో వచ్చేసి అరౌండ్ 3K వరకు ఉంది. ఎక్స్ట్రా పే అందులో వచ్చేసి ఒక 6K వరకు ప్రజెంట్ అయితే వచ్చాయి, బట్ ఇంకా వాటిని రిడీమ్ అయితే చేసుకోలేదు. సో గైస్ తిన
తినకి ఇంత తక్కువ ఎర్నింగ్స్ అవ్వడానికి రీజన్ వచ్చేసరికి తిను యాక్చువల్ గా బయోలో లింక్స్ ఇస్తున్నాడు అండ్ టెలిగ్రామ్ లో లింక్స్ ఇస్తున్నారు. సో మనం ప్రీవియస్ గా కొన్ని ఒక వీడియో చేశాం కదా విష్ లింక్ అనే ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్ టు ఆటోమేషన్ చేసుకుంటే తనకు ఎక్కువ ఎర్నింగ్స్ అయ్యేది. అండ్ ప్రీవియస్ గా ఒక టెలిగ్రామర్ కూడా చేశాం కదా, సో తనకు ఎక్కువ మంత్లీ ఒక 90K 80K ఎర్నింగ్స్ అవుతున్నాయి. సో ఇతకు కూడా అంతే ఎర్నింగ్స్ అయ్యేది, బట్ తినేంటంటే ఆటోమేషన్ చేసుకోలేదు, నార్మల్ గా చేస్తూ ఉన్నాడు అండ్ లింక్స్ బయోలో ఇస్తున్నాడు. సో దట్ అంత సేల్స్ అనేది కన్వర్ట్ అవ్వలేదు, అందుకే కొంచెం లెస్ ఎర్నింగ్స్ అయితే అయ్యాయి. బట్ ఫ్యూచర్ గా చేస్తా అన్నారు మన బ్రదర్, సో ఫ్యూచర్ గా ఎక్కువ ఎర్నింగ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఒకవేళ ఎక్కువ ఎర్నింగ్స్ వచ్చాక మనం మళ్ళీ ఒకసారి పోడ్కాస్ట్ చేద్దాం. ఓకే తప్పకుండా. అయితే మీరు ఈ విష్ లింక్ అనేది అన్నారు కదా, దానిపైన మీరు వీడియో చేశారా బ్రో? యా చేశాను. చేస్తే తప్పకుండా దాన్ని చూసి నేను ఫాలో అవుతాను బ్రో, తప్పకుండా తప్పకుండా చేయండి. ఎందుకంటే మనకి అందులో అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆటోమేషన్ చేసుకుంటున్నాం అనుకోండి, ఎవరైనా కామెంట్ చేస్తే ఆటోమేటిక్ గా లింక్ వెళ్తుంది వాళ్ళకు, సో వాళ్ళు బై చేస్తే అనుకోండి మనకి కమిషన్ వస్తుంది. ఓకే ఓకే తప్పకుండా బ్రో. అయితే నెక్స్ట్ వీడియోలో నేను ఈ రోజే దాన్ని నేను చేసి నేను ఆటోమేషన్ చేసేస్తాను ఆ ఫాలోవర్స్ కోసం. యా అంటే ఇంత మంచిగా వ్యూస్ వస్తున్నాయి, ఇంత ఫాలోవర్స్ కూడా ఉంది, బట్ ఎర్నింగ్స్ తక్కువ వస్తున్నాయి అందుకే చెప్తున్నా. ఓకే ఓకే, అంటే ఎర్నింగ్ గురించి పెద్దగా ఆలోచించలేదు, బట్ వస్తాయి అయితే ఓకే. కొంచెం మట్టుకైతే అక్కడ 00 దగ్గర కనీసం 100-200 నుంచి ప్రజెంట్ 6K వరకైతే కనపడే వరకు ఆనందంగా అనిపించింది. సో నేను కూడా ఆన్లైన్ నుంచి సంపాదించగలుగుతున్నాను అనే హ్యాపీనెస్ అయితే వచ్చింది. సో మీ సజెషన్ వల్ల ఇంకాస్త అది పెరిగితే తప్పకుండా నేను చాలా సంతోషిస్తాను, తప్పకుండా దాన్ని నెక్స్ట్ వీడియోలో ఇంప్లిమెంట్ అయితే చేస్తాను. ఎందుకంటే ప్రీవియస్ గా నాకు కొంత తెలిసిమంది ఉన్నారు, సో వాళ్ళు కూడా రీసెంట్ గానే స్టార్ట్ చేసి మంచిగా ఎర్నింగ్ చేసుకుంటున్నారు, ఒక్కొక్కరైతే 1 మంత్ కి లాక్స్ లో ఎర్న్ చేసుకుంటున్నారు. ఓహో ఓకే ఓకే. అండ్ మీకు గ్రోత్ కూడా బాగానే ఉంది, రీల్స్ కి వైరల్ అవుతున్నాయి అండ్ మంచి రీచ్ వస్తుంది, కాబట్టి మీకు 100% ఒక 50K అట్లీస్ట్ ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే బ్రో తప్పకుండా నెక్స్ట్ వీడియో నుంచి నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను నా వీడియోస్. అండ్ మీరు ఫాలోవర్స్ ని గెయిన్ చేసుకోవడానికి ఏమైనా ట్రిక్స్ యూజ్ చేస్తారా, అంటే ఏమైనా కొన్ని సజెషన్స్ మా ఆడియన్స్ కి చెప్పండి. నిజంగా చెప్పాలంటే నేను ఇంతవరకు ఎక్కడ ఒక్క రూపాయి ప్రమోషన్ ఎవరికి ఇవ్వలేదు బ్రో. ఓకే, స్టార్టింగ్ నుంచి నేను జస్ట్ నా కంటెంట్ పోస్ట్ చేసుకుంటూనే వెళ్ళాను. ఇన్స్టాలో నేను చెప్పాను కదా, ఇన్స్టాలో స్టార్టింగ్ నేను ఇన్స్టాలో పోస్ట్ చేసేవి జస్ట్ కవితలు, నేను రాసిన కవితలు పద్యాలు లాంటివి పోస్ట్ చేశాను. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్లో ఏవైతే ఫ్యాక్ట్స్ చెప్పేవాడినో ఆ ఫ్యాక్ట్స్ ఛానల్ ఫ్యాక్ట్స్ లింక్స్ని కానీ ఫ్యాక్ట్స్ని షార్ట్గా చేసి ఇక్కడ పోస్ట్ చేసేవాడిని. ఆ తర్వాత నేను టెక్ ఛానల్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను. టెక్ ఛానల్ని స్టార్ట్ చేసిన తర్వాత ఆ టెక్ కంటెంట్ ఇక్కడ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే దాదాపు 1.5 ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే నేను టెక్ కంటెంట్ పోస్ట్ చేశానో టెక్ కంటెంట్ పోస్ట్ చేసిన సెకండ్ వీడియోనే వైరల్ అయిపోయింది అనమాట. అప్పుడు ఒక 20-30K వ్యూస్ వచ్చాయి దానికి. సో నాకు అప్పుడు అనిపించింది ఓకే టెక్ కంటెంట్కి ఎక్కువ వాల్యూ ఉందని చెప్పేసి టెక్ కంటెంట్ పోస్ట్ చేయడం మొదలుపెట్టాను. ఆ విధంగా ఫాలోవర్స్ అనేవి గెయిన్ అవుతూ వచ్చారు. యా ఇప్పుడు ఈ డీల్స్ వీడియోస్ చేస్తున్నా కదా, ఐ మీన్ రీల్స్ చేస్తున్నా కదా, వాటిని మీరు ఎలా రీసెర్చ్ చేస్తారు, వాటిని ఎలా ఎడిట్ చేస్తారు, కొంచెం లిటిల్ బిట్ మాకు మా ఆడియన్స్ కి చెప్తారా? డీల్స్ మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఎక్స్ట్రా పే అన్నారు కదా బ్రో, ఎక్స్ట్రా పే అదేవిధంగా అమెజాన్ లో డీల్స్ అని అక్కడ కనబడుతూ ఉంటాయి మనకి. జనరల్గా ఎక్కడైనా ఆఫర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది కనపడుతూ ఉంటుంది మనకి, అక్కడ పోస్ట్ చేస్తుంటారు వాళ్ళు వెబ్సైట్ వాళ్ళు. సో మనం ఏం చేస్తామంటే ఆ లింక్ని తీసుకొచ్చేసి మనం టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చేస్తాము. దానికి సంబంధించిన వీడియోస్ని వెతకడం లేదంటే కొన్ని ఐటమ్స్ నేనే కొని వాటిని రివ్యూ చేసి వీడియో తీయడము చేస్తాను. ఒకవేళ వీడియోస్ కూడా ఏం దొరకకపోతే నేను ఇమేజెస్ని పోస్ట్ చేసి దీన్ని ఇలా యూస్ చేసుకొని చెప్తాను. మాక్సిమం అయితే కొని నేను వాడి చూపిస్తాను అనమాట, ఎందుకంటే మనకి వ్యూస్ వస్తున్నాయి కదా, కొనడంలో తప్ప ఏముంటుంది, ఐటమ్ కూడా చాలా తక్కువ కాబట్టి కొనేసి రివ్యూ చేసి పెట్టేస్తూ ఉంటాను. సమ్టైమ్స్ దొరకవు, కొన్నిసార్లు దొరకనప్పుడు మనకి అమెజాన్లోనే ఒక చిన్నపాటి వీడియో బిట్ లాగా కనపడుతుంటుంది కదా, ఆ వీడియో బిట్ని నేను దాని కిందకి యూజ్ చేసుకుంటాను. ఇన్స్టాల్ రీల్స్లో కాబట్టి పెద్ద కాపీరైట్ రాదనుకుని నేను అయితే పోస్ట్ చేస్తాను. ఫస్ట్ వీడియోస్ అన్నింటినీ ఒక క్లియర్గా నేను రికార్డ్ చేసుకున్న తర్వాత స్క్రిప్ట్ రాసుకుంటాను అనమాట. సో ఈ ఐటమ్ని ఎలా యూజ్ చేయాలి అనేది, దీనివల్ల యూజ్ ఏంటి అనేది స్క్రిప్ట్ రాసుకొని ఆ స్క్రిప్ట్ని రికార్డ్ చేస్తాను. రికార్డ్ చేసి కంప్యూటర్లో ఫిల్మోరా అనే సాఫ్ట్వేర్లో నేను ఎడిట్ చేస్తాను. సమ్టైమ్స్ ప్రీమియర్ ప్రోలో కూడా నేను ఎడిట్ చేస్తాను బ్రో. ఆ తర్వాత దాన్ని పోస్ట్ చేసేస్తాను డైరెక్ట్. ఒకవేళ మీ దగ్గర ప్రోడక్ట్ లేకపోతే అమెజాన్ నుంచి కానీ కొంచెం ఆ వీడియోని తీసుకొని దాన్ని వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను. అవును. సో బ్రో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఫ్యూచర్ లో మళ్ళీ ఇంకేమైనా చేద్దాం అనుకుంటున్నారా, దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నారా? ఫ్యూచర్ ప్లానింగ్ వచ్చేసి ఒకటి సపరేట్ గా టెక్ కోసం సపరేట్ కంటెంట్ ఒకటి ఛానల్ ఒకటి కానీ ఇన్స్టా పేజ్ ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. డీల్స్ కోసం ఒక పేజ్ని ఒక ఛానల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఫ్యాక్ట్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో మైథాలజీకి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ అదేవిధంగా స్టోరీస్ మహాభారత కావచ్చు రామాయణం కావచ్చు వాటిపైన కూడా నాలెడ్జ్ ఉంది. సో వాటికి సంబంధించిన వాటిని కూడా నేను వీడియోస్ రూపంలో వాటిని కూడా సపరేట్ ఒక ఛానల్లో తీసుకొద్దామని చూస్తున్నాను. సూపర్ సూపర్. మీరు అనుకున్న వాడిని సక్సెస్ఫుల్లీ మంచిగా
గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. అండ్ మీ నుంచి మా ఆడియన్స్ కి కొత్తగా మీలా ఆ డీల్స్ రీల్స్ చేస్తూ మంచిగా ఎర్నింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మీరేం సజెషన్ ఇద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే మాలో మా సబ్స్క్రైబర్స్ లో చాలా మంది ఎలాంటి ఎర్నింగ్స్ చేసుకోకుండా ఉంటున్నారు. సో వాళ్ళకు ఈ టైప్ ఆఫ్ కంటెంట్ చేస్తే ఎర్నింగ్స్ వస్తున్నాయని హోప్ ఇచ్చి లైక్ మీరు వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇస్తారా? తప్పకుండా ఇస్తాను బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఖచ్చితంగా ఇది నాకు కావాలి అనుకుంటూ చేయాలి బ్రో. లేదు అని అంటే కుదరదు. కొంతమంది ఎట్లా ఉంటారంటే స్టార్టింగ్ లో ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది, ఏదో సంపాదించవచ్చు కదా అని వస్తారు. బట్ సంపాదించాలి అని కాకుండా నార్మల్ గా మన కంటెంట్ మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్లోనే కాదు, ఎప్పుడైనా సరే మన కంటెంట్ మీదనే ఫోకస్ చేయాలి. ఆటోమేటిక్ గా ఆ కంటెంట్ అనేది జనాలకు నచ్చే విధంగా మనం క్రియేట్ చేయాలి బ్రో. అందులోనే మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే మనకు నచ్చే విధంగా చేస్తే జనాలకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, బట్ జనాలకు నచ్చే విధంగా చేస్తేనే మనం సక్సెస్ అవుతాం అన్నమాట. ఎగ్జాక్ట్. నేను ఇంతవరకు రికార్డ్ చేసినవన్నీ కూడా నా మొబైల్ తోనే రికార్డ్ చేశాను. ఇవే నా దగ్గర కెమెరా కూడా సరిగ్గా లేదు, సో ఆ మొబైల్ లోనే నేను రికార్డ్ చేస్తాను. కాకపోతే వాయిస్ నీట్ గా ఉండాలి కాబట్టి నేను ఒక మైక్ అయితే కొనుక్కున్నాను. సో మీరు కూడా ఒక చిన్నపాటి స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నవారైతే ఒక వాయిస్ క్లారిటీ రావడం కోసం మంచి వాయిస్ మైక్ అయితే కొనుక్కోండి. కెమెరా వచ్చేసి మొబైల్లోనే ఒక నీట్గా అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు, దాంతో ఇబ్బంది అయితే ఏం లేదు. ఒకవేళ మీరు గ్రో అయిన తర్వాత మనీ వచ్చేసిన తర్వాత మీరు పెద్ద కెమెరాస్ కూడా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ చిన్నపాటి ఎడిటింగ్స్ కూడా నేర్చుకోవాలి బ్రో. మనకి యూట్యూబ్లో నేను కూడా యూట్యూబ్ నుంచే నేర్చుకున్నాను. చాలా వరకు ఎడిటింగ్ ఒక వీడియోని ఎలా ఎడిటింగ్ చేయాలి, అట్రాక్టివ్గా ఒక వీడియోని ఎలా ప్రజెంట్ చేయాలనే విషయాలన్నీ మనకి యూట్యూబ్లో ఫ్రీగా వస్తాయి. సో నేను అక్కడ నుంచే నేర్చుకున్నాను కాబట్టి ఎడిటింగ్ మీద కొంత చిన్నపాటి పట్టుని సాధించినట్లయితే ఈజీగా మన వీడియోని అట్రాక్టివ్గా క్రియేట్ చేయవచ్చు. ఎప్పుడైతే మన వీడియో అట్రాక్టివ్గా ఉందో ఆటోమేటిక్గా అది వైరల్ అయిపోతుంది. కంటెంట్ను కూడా వీలైనంత తక్కువ టైంలో ఇంట్రెస్టింగ్గా చెప్పడం కూడా కంటెంట్ వైరల్ అవ్వడానికి ఒక రీజన్ అయిపోతుంది. ఎందుకంటే ఇవాళ రేపు 30 మినిట్స్ 1 మినిట్ వీడియోని ఎవరు చూడట్లేదు. 15-10 సెకండ్స్లోనే మనం చెప్పదగా మనం ఆడియన్స్ని కూర్చోబెట్టాలి. అక్కడ 10 సెకండ్స్ కూర్చోబెట్టడమే గొప్ప విషయం అయిపోతుంది ఈ షార్ట్స్ రీల్స్ వచ్చిన తర్వాత. రిటెన్షన్ ఉంటేనే మనకు రీల్స్ వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అవును. సో ఆ 10 మినిట్స్ ఆ 10 సెకండ్స్లోనే వాళ్ళని పట్టేయాలన్నమాట. సో ఆ 10 సెకండ్స్లో వాళ్ళని పట్టేయాలనంటే మనం వాళ్ళని ఆ 10 సెకండ్స్లో ఎలా మన కంటెంట్ని క్రియేట్ చేస్తే వాళ్ళ 10 సెకండ్స్ మన వీడియోని పట్టుకొని చూస్తారు అనే ఆలోచన మనకు ఉంది. దాని ప్రకారంగా మన కంటెంట్ ని క్రియేట్ చేయాలి, దాని ప్రకారంగానే మన ప్రెజెంటేషన్ కూడా ఇవ్వాలి. చూసారు కదా గైస్, మన ప్రో చెప్పినట్టు ఫస్ట్ కన్సిస్టెన్సీగా వీడియోస్ చేయాలి, సెకండ్ మీకు మంచి కెమెరా మొబైల్ లేకపోయినా సరే మీరు మీ ఎడిటింగ్ స్కిల్ తోని మీ రీల్ని అట్రాక్టివ్గా చేయొచ్చు. అండ్ స్టార్టింగ్ 10 సెకండ్స్ మాత్రం బాగా అట్రాక్టివ్గా చేయండి. ఎందుకంటే వ్యూవర్స్ ఇలా స్క్రాల్ చేసినప్పుడు తను అక్కడ ఆగిపోవాలన్నట్టు, ఆగిపోయేలాగా మనం చేయగలిగితే ఆ వీడియోని. సో వీడియో ఎండ్ వరకు చూస్తారు, అండ్ తనకు నచ్చితే ఆ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారు. సో దట్ మీకు ఎక్కువ బూస్ట్ వస్తుంది, రీల్ వైరల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మన బ్రో చెప్పిన టిప్స్ అయితే పాటించండి, మీరు కూడా మంచి గ్రోత్ అయితే చూస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, నా రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి మా ఛానల్లో వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. మీరు కూడా నాకు చాలా విలువైన సమాచారం ఇచ్చారు, నాకు ఇన్ఫర్మేషన్ అడిగారు. అడగగానే నాకు అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ సంబంధించి కానీ మిగిలిన విషయాలకు కూడా చాలా హెల్ప్ చేశారు. సో మీరు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. నో వరీస్. సో గైస్ చూసారు కదా, మన బ్రో కూడా స్టార్టింగ్ లో ఏదో కంటెంట్ క్రియేట్ చేశారు, అండ్ ప్రెసెంట్ డీల్స్ కంటెంట్ అయితే వచ్చేసారు. ఐ మీన్ డీల్స్ మీద రీల్స్ చేస్తున్నారు, తనకి ఎర్నింగ్స్ వస్తున్నాయి. నేను ఆ మధ్యలో చెప్పినట్టు తను యాక్చువల్గా ఆటోమేషన్ కూడా చేసుకోలేదు, నార్మల్గా అలా చేస్తున్నారు, అందుకే తనకి లెస్ ఎర్నింగ్స్ అయితే అయ్యాయి. ఫర్దర్గా ఇంకా ఎక్కువ ఎర్నింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 100% నేను చెప్తున్నా, 100% నేను నమ్ముతున్నా తను ఎక్కువ ఎర్నింగ్స్ చేస్తాడనేసి. సో మీరు కూడా ఒకవేళ డీల్స్ కంటెంట్ చేస్తూ మనీ ఏం చేసుకోవాలనుకుంటే, నేను ప్రీవియస్గా ప్రొడక్ట్ రీల్స్ని ఎలా చేయాలి అండ్ దానికి విష్ లింక్ని ఎలా అటాచ్ చేయాలి, ఆటోమేషన్ ఎలా చేయాలనేసి డీటెయిల్గా వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. అవి చూసి మీరు కూడా ఒక ఇన్స్టాగ్రామ్లో మంచి రీల్స్ పేజ్ క్రియేట్ చేసి వీడియోస్ చేస్తూ అండ్ టెలిగ్రామ్లో సబ్స్క్రైబర్స్ గెయిన్ చేస్తూ టాప్లెట్ కమిషన్ మంచిగా ఎయిన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా వీడియో అయితే ఇది, ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ షోలో మళ్ళీ కలదామంటే టేక్ కేర్ అండ్ బాయ్. నేను మీ సైతేజ సైనింగ్ అవుట్.